బాణసప్తమం అంటే ఇప్పుడు మనం ఒక యజమాని దగ్గర ఒక రైతు దగ్గర కానీ లేకపోతే ఒక మేస్త్రి దగ్గర కానీ పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు మా ఆడు మేస్త్రి ఏదన్నా మనల్ని అన్నాడు అనుకో, ఒక లేకపోతే ఒక రైతు కానీ ఇష్టమైతే చేస్తాం లేకపోతే తెల్లారి మానేస్తాం. బాణసప్తం అంటే అలక్కదు, వాళ్ళ బాణసప్తం అంటే బంధించి మనల్ని కొట్టి తిట్టి పని చేయంటారు, దాన్నే బాణసప్తం అంటారు. నిన్ను అలా చేయించలేదు కదా? చేయించలేదు. చేయించినప్పుడు మరి బాణసప్తం ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు అలా కుదరదా అని అలా ఎందుకన్నా మరి? అంటే ఆ టైప్లో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడలేదు, అలా మాట్లాడుతున్నాడు కాబట్టి బాణసప్తం టైప్లో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ బాణసప్తం కాదు ఇది, కూలి పని ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు అని అన్నాను. కరెక్టేలే, అది ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు. బాణసప్తం అంటే అలా కాదు, అలా బంధించేసి కుట్టి తిట్టి మనకి సరిగా డబ్బులు ఇవ్వకుండా సరిగా భోజనం పెట్టకుండా ఉదుకుని బంధించి చేతారు చూడు, దాన్ని బాణసప్తం అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులు ఇదివరకు పూర్వం మీ తాత బాకి మీ నాన్న బాకి ఆ బాకి తిరుగుతానుకు నువ్వు కూడా మా దగ్గర పాలతనం చేయాలి ఆ టైప్లో బలవంతంగా చేయించుకున్నారు, అది కూడా ఒక రకంగా బాణసత్వం తప్పు. అదంటే వాళ్ళకి తెలియక అది బాధ్యత కాబట్టి చేసేవారు. ఇప్పుడు బాధ్యత కాదు, వాళ్ళ స్వార్థం, అది స్వార్థం కాదు, వాళ్ళకి స్వార్థం, రైతుకి స్వార్థం, రైతుకి స్వార్థం. ఇప్పుడు నీ కొడుకున్నాడు, నిన్ను బంధించి బాకీ తీసుకున్నావు, నువ్వు తీర్చలేకపోయావు, నీ కొడుకున్నాడు ఆడు తీర్చున్నాడు, ఆయన ఆయన పట్టున్నారు కాబట్టి తీర్చున్నాడు. అబ్బా ఎలాగుండేవరాళ్ళు, నా తండ్రి చేశాడు, నా తండ్రికి ఎదో పేరు రాకూడదని వాళ్ళు బాధ్యతగా తీర్చేవారు వాళ్ళు. ఇప్పుడు అలా తీర్చారు కదా, ఇప్పుడు అలాగ ఉన్నారా? అదే అండి, అప్పుడు మా తాత చేసినప్పుడు మా నాన్న చేసినప్పుడు నేను తీర్చాలి అని ఏం తీర్చేవారు కాదు. ఇవాళ రైతుల బలవంతంగా ఆ చేత చేయించుకునేవారు, ఇలాగే మీ ఓళ్ళు చేసినప్పుడు తీర్చాలి, నా డబ్బులు నాకు ఇవ్వి లేదంటే నా పనికి వచ్చి నా పని చేయి అని బలవంతంగా, అదే దాన్ని బానిసత్వం అంటారు. దాన్ని బానిసత్వం అంటారు, బాధ్యత అంటారా? బాధ్యత కాదు. ఎందుకంటారు? బాధ్యత కాదు, బాధ్యత అయితే నువ్వే పనిలోకి వెళ్తావు, నాకెందుకు, నాకు నా డబ్బులు నా బాకి నాకు తీర్చు అని మనిషిని వదిలేస్తారు. వీళ్ళు అలాగే మనుషులు తిరుగుతాం కదా, అడి చేత పని చేయించుకుంటారు. అప్పుడు ఆడికి తెలియలేదు కాబట్టి పని చేశాడు, తెలివి ఉన్నాడు అయితే ఆడు లేదు, వాళ్ళకి పనికి మనిషి అవసరం, మనిషి అవసరం కాబట్టి ఏంటి మనిషి అవసరం అంటే మళ్ళీ మనిషి కూడా అవసరం కాదు, అది ఇవ్వకుండా ఇటు చేత పని చేయించుకుంటున్నాడు. కేవలం ఆ బాకీ వంక చుట్టూ ఆడు పని చేయించుకుంటున్నాడు తప్ప వీడికి ఏమి ఇస్తలేదు. బాగా నువ్వు అన్నది కరెక్టేనండి, వీడికి తెలివి ఉన్న అప్పుడు తెలియలేదు కాబట్టి అది మా నాన్న బాగా చేశాడు నేను చేస్తాలా నా ఏమాత్రం ఇంకా కాదు తీసుకోడాడు. వీడు బాధ్యత కాదు, భయంతో. భయంతో అంటే అదే అదే తెలియలేన తెలియలేనితనం అంటే ఏంటి? మంచిదనం భయంతో కాదు, అది మన లేదు భయంతో. ఇంకా భయంతోనే ఒకవేళ నేను ఇలాగ చేయకపోతే ఇంకా మళ్ళీ నన్ను కూడా ఏదో చేతరమ్మన్న భయంతో. ఆ భయం అలా భయం ఎందుకంటు లేదు, భయంతోనే. అలా ఎందుకు అనుకోవాలి? బాధ్యత అనుకోవచ్చు కదా. బాధ్యత కదా అది, భయం అది. అదేంటి భయం? నువ్వు అంటే నువ్వు అలాగ అనేసుకుంటే భయం అనుకుంటా? ఏళ్ళు పుట్టి తిట్టి వీడికి జీతం ఇవ్వకుండా చేయించుకునే దాన్ని బానిసత్వం అంటారు. బానిసత్వం అంటే ఇవ్వకుండా వీడి చేత పని చేయించుకుంటున్నాడు, కేవలం ఆ బాకీ వంక చుట్టూ ఆడు పని చేయించుకుంటున్నాడు తప్ప వీడికి ఏమి ఇస్తలేదు. బాగా నువ్వు అన్నది కరెక్టేనండి, వీడికి తెలివి ఉన్న అప్పుడు తెలియలేదు కాబట్టి అది మా నాన్న బాగా చేశాడు నేను చేస్తాలా నా ఏమాత్రం ఇంకా కాదు తీసుకోడాడు. వీడు బాధ్యత కాదు, భయంతో. భయంతో అంటే భయంతో అదే తెలియలేన తెలియలేనితనం అంటే ఏంటి? మంచిదనం భయంతో కాదు, అది మన లేదు భయంతో. ఇంకా భయంతోనే ఒకవేళ నేను ఇలాగ చేయకపోతే ఇంకా మళ్ళీ నన్ను కూడా ఏదో చేతరమ్మన్న భయంతో. ఆ భయం అలా భయం లేదు, భయంతోనే. అలా ఎందుకు అనుకోవాలి? బాధ్యత అనుకోవచ్చు కదా. బాధ్యత కదా అది, భయం అది. అదేంటి భయం? నువ్వు
అంటే నువ్వు అలా అనేసుకుంటే భయం అనుకుంటే ఏళ్ళు పుట్టి తిట్టి ఏడికి జీర్ణం అవ్వకుండా చేయించుకునే దాన్ని బానిసత్వం అంటారు. బానిసత్వం అంటే అన్నాడు అనుకో, అప్పుడు అలాగే అని అది తీర్చగలిగితే పనికెళ్ళి తీర్చాడు, లేకపోతే బయట ఎక్కడ దిగున్నా అప్పు చేసి తీర్చేయచ్చు కదా. ఇప్పుడు అంత తెలివితేటలో కూడా కాదు, భయము కాదు. బానిసత్వం అంటే ఒక రకమైన అది రైతు యొక్క తెలివితేటలు, యజమాని యొక్క తెలివితేటలు ఇవి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి కష్టపడిపోయి ఆడి బాకీ తీర్చేంత తెలివి అవకాశం వాళ్ళు ఎవరు. మళ్ళీ తెలివి అంటున్నావు లేదు, ఇడికి యజమాని అంత అవకాశం ఎవడు బానిసత్వం బతికేవాడు లేక కాదు. వీళ్ళని బంధించి బలవత్కరంగా చేత చేయించుకునేవారు, పని చేయించుకునే వాళ్ళు ఎవరైనా, ఒక రైతు కానీ ఒక మేస్త్రి కానీ ఎవరైనా ఒక యజమాని ఎవరైనా. అన్నాడు అనుకో, అప్పుడు అలాగే అని అటు తీర్చగలిగితే పనికెళ్ళి తీర్చాడు, లేకపోతే బయట ఎక్కడ దిగున్నా అప్పు చేసి తీర్చేయచ్చు కదా. ఇప్పుడు అంత తెలివితేటలో కూడా కాదు, భయము కాదు. బానిసత్వం అంటే ఒక రకమైన అది రైతు యొక్క తెలివితేటలు, యజమాని యొక్క తెలివితేటలు ఇవి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి కష్టపడిపోయి ఆడి బాకీ తీర్చేంత తెలివి అవకాశం వాళ్ళు ఎవరు. మళ్ళీ తెలివి అంటున్నావు లేదు, ఇడికి యజమాని అంత అవకాశం ఎవడు. బానిసత్వం బతికేవాడు లేక కాదు. వీళ్ళని బంధించి బలవత్కరంగా సేవ చేయించుకునేవారు, పని చేయించుకునేవాళ్ళు ఎవరైనా, ఒక రైతు కానీ ఒక మేస్త్రి కానీ ఎవరైనా ఒక యజమాని ఎవరైనా.